బ్రతికున్న ఆడశిశువును పోడ్చేందుకు ప్రయత్నం చేశారు. నాకు ఇవ్వండిరా, పెంచుకుంటాను. మరో సావిత్రిబాయిగా ఈ దేశాన్ని పాలించే భవిష్యత్ నాయకురాలని తయారు చేస్తాను. ఆడపిల్లలను చంపకండి. ఏం చేసింది ఆ పాప? ఆడపిల్లగా పుట్టడమేనా ఆమె చేసిన తప్పు? అప్పుడే పుట్టిన ఆడపిల్లలకి మరియు 90 ఏళ్ల ముసలి వాళ్లకు రక్షణ లేదు. ఈ దేశం ఎటుపోతుందో అర్థం కావటం లేదు. బంగారు తెలంగాణ అంటున్న ప్రభుత్వం ఏం చేస్తుంది అని వాపోతున్నారు. ఈ విషయంపై ప్రజాసత్తా పార్టీ తెలంగాణ చీఫ్ అరుణ్ కుమార్ త్యాగి మండిపడ్డారు. తెలంగాణ పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులను మరియు హైదరాబాద్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీని ఇటువంటివి జరగకుండా చూడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఆసుపత్రిలో దృష్టి పెట్టాలని, అప్పుడే పుట్టిన ఆడశిశువుల్ని రోడ్ల మీద చెత్త కుండీల్లో వేయటం సాధారణంగా అయిపోయిందని అన్నారు. ఇటువంటి వారిపై కఠినంగా చర్యలు చేపట్టాలని, అదేవిధంగా చైల్డ్ ప్రొటెక్షన్ కోసం సోషల్ అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. చచ్చిపోయింది కూడా ఆపరేషన్ చేసిన బతుకుతా పాప తనకి ఆస్పత్రి తీసుకొచ్చినట్టే చనిపోయింది అందుకని గుండె వేస్తున్నాం సార్. వీళ్ళు ఎవరు మీది? అదే అదే మీ ఆమె వాళ్ళ తల్లి కర్మీనగర్ సార్. ఇక్కడ పిల్లల దావకాన బొమ్మంటి బాబు ఎవరు మాది? కర్మీనగర్. బాగా చూపెట్టు ఆధార్ కార్డు. అరే బాగా చూపెట్టు. పాప చనిపోయిందని అడిగిందని చెప్పాయి. పాప చనిపోయిందని ఎవరు డిక్లేర్ చేసారు? వీడు ఏమన్నాడు? వీడియో సైన్ పెట్టిస్తున్నారని చెప్పి ఇప్పుడు ఏం చెప్పారు మీరు? పాప చనిపోయింది తీసుకెళ్ళిపోమని చెప్పారు. పాప చనిపోయింది తీసుకెళ్ళిపోమని చెప్పారు అని చెప్పారు. చనిపోయిన చనిపోయిన